జాతీయ రాజకీయాల్లో కీలకం కావాలంటే ఒక మెట్టు దిగి రాక తప్పదని మమతా బెనర్జీ గ్రహించారు. అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు తానే చొరవ చూపడం ప్రారంభించారు. తాజాగా అమరవీరుల ర్యాలీ పేరిట దీదీ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ప్రధానమైన వివక్ష పార్టీలన్నీ భాగస్వామ్యం వహించాయి. కాంగ్రెస్, సమాజ్వాదీ, ఎన్సీపీ, శివసేన, ఆర్జేడీ, డిఎంకే వంటి పార్టీల నాయకులు ఢిల్లీ నుంచి ఆన్లైన్ లో పాల్గొన్నారు. పలు పార్టీల ఐక్య కూటమికి ఇదో ముందడుగుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటుకు శరద్ పవార్ చొరవ తీసుకోవాలంటూ మమతా బెనర్జీ అభ్యర్థించారు. భారతీయ జనతా పార్టీని గద్దె దించేందుకు సమయం ఆసన్నమైందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, దక్షిణాది రాష్ట్రాలను ఆమె లక్ష్యంగా చేసుకుంటూ వివక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. తాను అనుసంధాన పాత్రకు పరిమితం అవుతానని, నాయకత్వ బాధ్యత పెద్దలే స్వీకరించాలని పరోక్షంగా సూచించారు. ఇంతవరకు ఆమె కూడా పోటీలో ఉంటారని అనుకున్నారు. కానీ ఒక అడుగు వెనక్కి తగ్గి ముందుగా ఐక్య ఫ్రంట్ ను గెలిపించడం పైన ఫోకస్ పెట్టాలని మమతా బెనర్జీ నిశ్చయించుకున్నట్లు స్పష్టమవుతోంది. వివక్షాలపై అనేక రకాల ఒత్తిడులు కొనసాగుతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన పెగాసస్ వ్యవహారంతో ప్రతిపక్షాల్లో అభద్రత నెలకొంది. ప్రధానంగా రాజకీయ రహస్యాలు అందరికీ తెలిసినవే. ఈ రోజుల్లో వాటికి సీక్రసీ లేదు. అందువల్ల వాటికంటే తమ ఆర్థిక వ్యక్తిగత జీవితాలపై నిఘా పెడితే ప్రమాదమనే భయం నాయకులను వెంటాడుతుంది. ఈ నేపథ్యంలో ఒక అనివార్యమైన ఐక్యత దిశలో నేతలు ఒక అవగాహనకు వచ్చేందుకు అవకాశం ఉంది. మమతా బెనర్జీ ఈ విషయంలో డేరింగ్ గా వ్యవహరిస్తున్నారు. ఆమెపై పెద్దగా అవినీతి ఆరోపణలు లేకపోవడం, ప్రజా మద్దతు పుష్కలంగా ఉండడంతో కేంద్రాన్ని లెక్క చేయడం లేదు. మిగిలిన నాయకులకు అనేక రకాల సమస్యలు ఉన్నాయి. అయినా బీజేపీ సారథ్యంలో కేంద్రం ఉంటే తమకు క్షణక్షణం ఇబ్బందికరమేననేది అందరికీ అర్థమైంది. అందుకే మమతా బెనర్జీ పిలుపు పట్ల సానుకూలత వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. అమరవీరుల దినోత్సవం పేరిట ఆమె నిర్వహించిన సమావేశంలో పెద్ద పార్టీల భాగస్వామ్యం మమతా సక్సెస్ కు నిదర్శనం. ఇటీవల ఢిల్లీలో ప్రధానిని కలిసి శరద్ పవార్ నే ఈ యుద్ధానికి నాయకత్వం వహించాలని కోరడంలోనే దీదీ తెలివితేటలు అర్థమవుతున్నాయి. ఫ్రంట్ కుంపటి నుంచి ఆయన జారిపోకుండా ముందరి కాళ్లకు బంధం వేసేందుకు ఆమె ఈ ఆఫర్ ఇచ్చారు. ఊరందరి ధోరణికి తెలుగు రాష్ట్రాలు భిన్నం. ఇక్కడి అధికారంలో ఉన్న రెండు పార్టీలకు తగినంత బలం ఉంది. జాతీయంగా ఇతర పార్టీల మద్దతు అవసరం లేదు. ఈ ప్రాంతీయ పార్టీల బలం కేంద్రంలో కూటములకు ఇతరులకు అవసరం కావచ్చు. అందుకే కొన్నాళ్లుగా కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి జాతీయ రాజకీయాల గురించి పెద్దగా ఆలోచించడం లేదు. జాతీయ స్థాయి ఫ్రంట్ కట్టి అధికారంలోకి వస్తే కేసీఆర్ ఆ కూటమిని బలపరచవచ్చని మమతా బెనర్జీ విశ్వసిస్తున్నారు. అందుకే ఫ్రంట్ లో చేరవలసిందిగా టీఆర్ఎస్ ను కూడా ఆహ్వానించారు. దక్షిణ భారత రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం దీదీ తేల్చుకోలేకపోతున్నారు. తమిళనాడులో డిఎంకే ఎటు కూటమిలో ఉంటుంది. కర్ణాటకలో జేడీఎస్, కేరళ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కలిసి వస్తుంది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇద్దరు బీజేపీ పట్ల మెదక వైఖరిని అవలంబిస్తున్నారు. టీడీపీ ఎటువైపైనా మొగ్గు చూపేందుకు సిద్ధంగా ఉంది. కానీ ప్రస్తుతం బీజేపీతో విభేదాలు పెంచుకోగలుచుకోలేదు. అందుకే మమతా బెనర్జీతో వ్యక్తిగత సంబంధాలున్నప్పటికీ దూరం పాటిస్తున్నారు. ఈ బలహీనతను దీదీ గమనించారు. పైపెచ్చు ప్రజాక్షేత్రంలో చంద్రబాబు బలమెంతో వచ్చే ఎన్నికల వరకు తెలిసే అవకాశం లేదు. మరోవైపు జగన్ కాంగ్రెస్ తో కలిసి కూటమిలో ఉండే అవకాశము లేదు. ఈ కారణాల వల్లనే దీదీ ఏపీలో ఏ పార్టీకి కూడా ఫ్రంట్ లో చేరమని కోరడం లేదు. ప్రతిపక్షాల ఐక్యత సాధించేందుకు అజెండా సిద్ధంగా ఉంది. పార్లమెంట్ సమావేశాల రీత్యా అన్ని పార్టీలు ఢిల్లీలో అందుబాటులో ఉన్నాయి. మమతా బెనర్జీ ఈ నెల 26, 27, 28 తేదీల్లో ఢిల్లీలోనే మఖం వేయబోతున్నారు. ఆ సందర్భంగా అన్ని పార్టీలను ఒకే తాటిపైకి తేవడానికి ప్రయత్నించవచ్చని తెలుస్తోంది. ప్రధానంగా పార్లమెంట్ సమావేశాలలో ఒకే అజెండాతో ప్రభుత్వంపై ధ్వజమెత్తడమే మొదటి అంశం కావచ్చు. ముఖ్య నేతలపై ఫెగాసస్ రహస్య నిఘా, వ్యవసాయ చట్టాలు, కరోనా పరిహారం వంటి విషయాలపై ఏకాభిప్రాయంతో పార్లమెంట్ ను స్తంభింపచేయవచ్చని భావిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఉమ్మడి రాజకీయ కార్యాచరణకు దేశంలోని ప్రతిపక్షాలను కలిపే బాధ్యతను మమతా స్వీకరించవచ్చని తెలుస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ తోనూ ఆమెకు మంచి సంబంధాలున్నాయి. అందువల్ల ఆయనను కీలక భాగస్వామిని చేయాలనేది దీదీ యోచన. ఆమె ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి, బీజేపీ ఎటువంటి ప్రతి వ్యూహాలను రచించేస్తుందనేది వేచి చూడాలి.